Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో చంద్రబాబు లోకేష్ చిరోదారి. పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు లోకేష్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన మద్దతు తీసుకునే విషయంలో చంద్రబాబు లోకేష్ ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, లోకేష్ పవన్ విషయంలో ఒక అభిప్రాయంతో ఉన్నారు. జనసేనతో పొత్తులు వద్దు అన్నదే లోకేష్ భావన. అంతేకాదు, ఆయన గట్టి నమ్మకం కూడా. అంతకంటే ఆయన విధానం అని కూడా చెప్పుకోవచ్చు. లోకేష్ అభిప్రాయం ఏమిటంటే, ఏపీలో టీడీపీకి మంచి బలం ఉంది, వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా టీడీపీకి లాభం చేకూరుస్తుంది అని కూడా లోకేష్ భావిస్తున్నారు. ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందన్నది లోకేష్ మాట. ఇక కేడర్ కూడా కసి మీద ఉన్నారు. ఈసారి ఎలాగైనా టీడీపీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వారు పట్టుబట్టి ఉన్న వేళ ఒంటరి పోరే బెటర్ అన్నది లోకేష్ వాదనగా కనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించగలమన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. దీనిని చంద్రబాబు నాయుడు విభేదిస్తున్నారు. చంద్రబాబు పొత్తులు అవసరంగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం వల్ల భారీగా నష్టపోయామన్నది చంద్రబాబు వాదన. ఇక జనసేనకు బలం ఉందని, అది టీడీపీని డ్యామేజ్ చేసే స్థాయిలో కూడా ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన బాగా పుంజుకుందని, అందువల్ల పొత్తులు లేకపోతే అక్కడ టీడీపీకి గట్టి దెబ్బ పడుతుందేమో అన్న కంగారు చంద్రబాబులో ఉంది. అందుకే ఆయన జనసేనతో పొత్తులు కావాలని వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో త్రిముఖ పోటీ జరిగితే అది ఖచ్చితంగా వైసీపీకి లాభిస్తుంది అన్నది చంద్రబాబు వాదన. అది నిజం కూడా. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు చూస్తే జనసేన టీడీపీ వైసీపీ విడివిడిగా పోటీ చేస్తున్నట్లుగా చూపించి అంచనాలు కట్టారు. ఈ సర్వేల్లో వైసీపీ విజయం సాధిస్తుందని కూడా తేలింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒంటరి పోరుకు వెనక్కి జంకుతున్నారు. పొత్తు లాభం పోరు నష్టం అన్నట్లుగా ఆలోచన చేస్తూ కొడుకు లోకేష్ మాటతో విభేదిస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం ఒంటరి పోరు అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పవన్ పొత్తులు అంటే ఈసారి తేలికగా ఒప్పుకోరు, అధికారంలో వాటా కోరుకుంటారు. అది కూడా తొలి 2-3 ఏళ్లలో జనసేనకే ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అలాగే సీట్ల విషయంలో కూడా గొంతమ కోరికలు జనసేన నుంచి పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. అది టీడీపీలో చాలా మందికి చికాకుగానే ఉందట. అందుకే వారంతా లోకేష్ ద్వారా చంద్రబాబు మైండ్ను మార్చాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్ని ఒత్తిడులు వచ్చినా జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని ఓడించగలమని, పార్టీ కూడా మరి కొన్నాళ్ళు నిలబడుతుందని ఆలోచిస్తున్నారట. ఇక పవన్ కి అధికార షేరింగ్ అంటే ఈ దఫాలో లోకేష్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా లేనట్లే. అందుకే లోకేష్ పవన్ తో పొత్తు వద్దనడానికి మరో బలమైన కారణంగా దీన్ని చూపిస్తున్నారు. పొత్తుల పేరిట ఒకసారి తగ్గి జనసేనకు అధికారం కల్పిస్తే ఏపీలో ఆ పార్టీ బలంగా మారుతుందని, రేపటి రోజున అది టీడీపీకే దెబ్బతీస్తుందన్న భయాలు కూడా చాలా మంది టీడీపీ వారిలో ఉన్నాయట. మొత్తానికి పవన్ తో పొత్తుకు చంద్రబాబు ఇంట్లోనే గట్టి వ్యతిరేకత ఎదురవుతోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో చివరికి.